హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మళ్ళీ వచ్చేసాను ఇంకో కొత్త వీడియోతో. ఈరోజు నేను ఏం చూపించాలి అనుకుంటున్నానంటే, మన పాత తిరగల రాళ్ళు ఉన్నాయి కదండి, తిరగళ్ళు ఇసురాళ్ళు అని కూడా అంటారు, అవి యూజ్ చేసి జొన్న పిండి చేస్తూ, జొన్నలు ఉన్నాయి కదా, జొన్నని బాగా కడిగేసి ఎండబెట్టి వాటితో జొన్న రొట్టెలు ఎలా చేస్తారన్నది చూపిస్తాను. ఈరోజు మొత్తం ఫస్ట్ నుండి స్టార్ట్ దాకా చూపిస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చేస్తాను. ఫైనల్ ప్రోడక్ట్ మీరే చూస్తారు, ఫైనల్ ఐటెం మీరే చూస్తారు, దాంట్లో అవసరమేం లేదు. ఇప్పుడు చూడండి, చూస్తున్నారు కదా, చూస్తే కనబడదు, పట్టుకుంటేనే కనిపిస్తుంది, అయినా పర్లేదు, చూడండి తెలిసిపోద్ది. ఇప్పుడు ఈ జొన్నని దీనిలో వేసి పిండి చేసి మా అమ్మ రొట్టె చేస్తుంది. రొట్టె ఎలా చేస్తుంది అన్నది కూడా నేను చెప్తాను. మా నాన్నకి షుగర్ కాబట్టి పిండి పిండి ఎలా పడుద్దో మీకే చూపిస్తాను. లెట్స్ వాచ్. పెట్టుదిన పెట్టేసాం, జొన్నలు తీసుకున్నాం. కానీ జొన్నలు వేసాం కదా, అవి లోపలికి వెళ్తా ఉన్నాయి మెల్లగా, చూస్తున్నారు కదా. ఇవి కూడా అంతే, టూ టైమ్స్ చేయాలి. టూ టైమ్స్ చేస్తేనే మంచిగా వస్తుంది. ఏదైనా ఇంకొన్ని వేసుకో. కొంచెం కొంచెం పడుతున్నాయి, చూస్తున్నారు కదా. చూస్తే నీట్ కనిపిస్తుంది. దోశ అది ఇందాక బియ్యం పిండికి ఎలా అయితే పడిందో అలాగే పడుతుంది. జొన్నలు దోశ అది ఇందాక బియ్యం పిండికి ఎలా అయితే పడిందో అలాగే పడుతుంది. ఇది జొన్నలు. అలాగే ఈ వీడియోలో నేను మీకు జొన్న రొట్టె ఎలా చేస్తారో అనేది కూడా చూపిస్తాను. వెయిట్ చేయండి, నీట్ తెలిసిపోద్ది మీకే జొన్నలు ఎలా పడతాయి, జొన్న రొట్టె ఎలా చేస్తారు, జొన్న పిండి ఎలా ఉంటుంది అని. బాగా నచ్చితే మీరు కూడా చూసి నేర్చుకొని మీ ఇంట్లో వాళ్ళకి చేసి చూపించండి. రబ్బ రబ్బలా పడుతుంది, సెకండ్ టైంకి అయితే పిండి పడిపోద్ది మొత్తానికి. తర్వాత చుట్టుపక్కల పడినంతా నేను ఎత్తేసాను, ఇలా వచ్చింది కొంచెం రవ్వ రవ్వలాగా. ఇక్కడైతే నీట్ కనిపిస్తుంది. అంతే అండి, జొన్నలు వేసుకునేటప్పుడు బియ్యం కూడా కొన్ని కలుపుకోవాలి, అలాగైతేనే బాగా వస్తాయి. అండ్ బియ్యం నాలుగు కప్పులు తీసుకొచ్చి, జొన్నలు నాలుగు కప్పులు తీసుకుంటే బియ్యం ఒక కప్పు అయినా తీసుకోవాలి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని సెకండ్ టైం ఇస్తే పిండి పిండి పడుతుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్స్. మేబీ దీనికి ఇంకొకసారి రుద్దాల్సి వస్తుందేమో, విసిరాల్సి వస్తుందేమో దీనికి ఇంకోసారి. ఇంకొకసారి చిన్నది కదా, కొంచెం టైం ఎక్కువ పిండి పడుతుంది, మీకు కనిపిస్తుంది కదా పిండి, పిండి రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ మళ్ళీ అంతే, కొంచెం కొంచెం తీసుకొని పైన వేసేసుకునేది.
సైడ్ అంతా తీసుకొని పిండి వచ్చేదాకలా వేసుకుంటూ ఉండడం చూస్తే మీకు కనిపిస్తుంది ఈజీగా పిండి పడుతున్నట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను మళ్ళీ థర్డ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాను ఈ రౌండ్ వచ్చేస్తాయి పిండి చూడండి పిండి పడడం మీకే కనిపిస్తుంది నీట్ గా పిండి పిండి పడుతుంది ఇప్పుడు లోపలికి అయితే పడట్లేదు కాబట్టి కొంచెం రవ్వ చేతితో లోపలికి అనుకుంటే సరిపోతుంది పిండి పడ్డం కూడా కనిపిస్తుంది మీకు నీట్ గా చూస్తున్నారు కదా ఎలా పడుతుందో పిండి రుద్దుతుంటే ఇంకా పిండి వచ్చేసింది ఇదే మన ఫైనల్ ప్రోడక్ట్ కావాల్సింది కూడా ఇదే చూస్తున్నారు కదా పిండి పిండి దీని జల్లర్తో జల్లేస్తే కొంచెం సరిపోతుంది రొట్టెకి కావాలంటే ఇలాగే ఉండాలి మెత్తగా ఉన్నా కూడా అంతగా రాదు కాబట్టి కొంచెం ఇదే విధంగా ఉండాలి మొత్తం పిండి మీరు ఓపెన్ చేసి చూసినా మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా పిండి ఎలా ఉందో ఇక్కడంతా పిండి ఈ పిండితోనే ఇప్పుడు జొన్న రొట్టె చేస్తాము చూపిస్తాను ఇది కూడా కాకపోతే ముందు జల్లెడ చేసుకొని జల్లేసుకోవాలి మొత్తం అప్పుడు ఏమన్నా పైన ఏమన్నా ఉన్నా అది బయటకు వచ్చేస్తుంది దేనికన్నా ముందు అలాగే చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు జల్లెడ చేసిన తర్వాత చూపిస్తాను ఎందుకంటే నా దగ్గర ఉన్న జల్లెడ బాగాలేదు కాబట్టి ఇందాక నేను చెప్పాను కదా ఇసురుకుంటానని మనం ఇందాక తిరగల్లో చేసినవి మొత్తం జొన్న పిండి అంతా ఇదే నేను దీన్ని జల్లి పట్టించాను జల్లెడ చేసి ఈ పిండి అంతా దీనిలో తీసుకున్నాను ఇప్పుడు రొట్టె చేస్తాను చూడండి మా అమ్మ చేస్తుంది మొత్తం చపాతీ పిండిలాగే కాకపోతే దీంట్లో నూనె పోయిరు ఉప్పు కూడా వేయరు చాలా వరకు నీట్గా మెత్తగా చేసుకుంటే ఇలా ముద్దలా చేసేసుకోవాలి ఇదంతా నాకు తెలిసి ఒక రొట్టె వస్తుంది మా అమ్మ చేస్తే ఒక రొట్టె వస్తుంది ఇప్పుడు ఇలా తీసుకోవాలి చపాతి బండి మీదకి చూస్తున్నారు కదా ఇదే ప్రాసెస్ నేను ఇలా ఏం చెప్పలేను ఎందుకంటే నాకు రాదు కాబట్టి చూడండి చూసి నేర్చుకోండి ఇప్పుడు ఇంకొంచెం నా దగ్గర గోధుమ పిండి ఉంది కాబట్టి ఆ గోధుమ పిండి వేసేసాను మొత్తం చేత్తోనే తట్టేసి వేసేసారు కదా రైతు మిక్క అది కూడా అంతకుముందే పెట్టేసింది పొయ్యి మీద పెనము
ఇప్పుడు ఎలా చేస్తారో చూపిస్తాను తీసుకునేది కూడా వేసేసింది చాలా టెక్నిక్ వేసేసింది మామ సరిగ్గా సరిపోయింది ఇది ఇప్పుడు కాస్త వేడవని చూస్తున్నారు కదా ఇప్పుడు పెన్నం వేడెక్కింది వేడెక్కింది దాని మీద మనం ఇది వేసాము ఈ సైడ్ చూసారంటే కొంచెం తెల్ల తెల్లగా yellow కలర్ లో కనిపిస్తుంది ఇప్పుడు మనం చేయాల్సింది నూనె కాదు పోయాల్సింది నీళ్లు పోస్తది మమ్మ చూడండి మొత్తం నీళ్ళు అవి వేసి నీట్ గా ఇలా అనుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే తెలిసిపోతుంది ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఆరాలి వేడికి మొత్తం లోపలికి వెళ్ళిపోద్ది పైన మీకు నీళ్ళు చెమ్మంత కనిపిస్తుంది చెమ్మంత పోతే ఇంకా అది తిప్పేసుకోవడం మనం దోశని ఎలా తిప్పేస్తామో చపాతీని ఎలా తిప్పేస్తామో రొట్టెని కూడా అలాగే తిప్పేసేయాలి అది చపాతి దోశ గంటె తిప్పేసింది నేను కనిపిస్తుంది కదా ఎలా కాలిందో ఇది ఒక 5 నిమిషం పడుతుంది కాలడానికి yellow కలర్ లో ఉంది మీకేమో కొంచెం వైట్ గా కనిపిస్తుంటది నా కళ్ళతో చూస్తే మాత్రం నాకైతే yellow కలర్ లో కనిపిస్తుంది ఇక్కడ కూడా లైట్ yellow కలర్ లో ఉంది కాసేపు ఆగితే బాగా క్రిస్పీగా తయారవుతది రొట్టె చాలా మంచిది దేనిలోకైనా వాడచ్చు దీంట్లో చెనక్కాయల పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది అదే వేరుశెనగ పచ్చడి చూస్తున్నారు కదా ఎంత వేడిగా ఉందో ఏ సైడ్ కావాలో మనకి ఏ సైడ్ ఆ సైడ్ అంతా క్రిస్పీగా కాల్చుకోవడమే అన్ని పక్కలు కాల్చేసుకుంటే భలే ఉంటుంది ఇది రొట్టె ఇలా కాలింది ఏంటి అన్నది నీట్ కనిపిస్తుంది ఇంకా పెనం మీదే ఉన్నది నేనేం తీయలేదు పొగలు కూడా కనిపిస్తున్నాయి ఆఖరికి మీకు మనకు కావాల్సిన రొట్టె రెండు వైపులు బాగా కాలిపోయింది ఇది చూపిస్తున్నాను అబ్బా కాలింది ఇప్పుడు దీన్ని నీట్ గా తీసుకొని మనం ప్లేట్ లో వేసేసుకోవడమే కాలుతుంది జాగ్రత్త దీనిలోకి ఇప్పుడు నేను కూర వాడాలి కదా కూర కోసం మన చిక్కుడుకాయ ఇండియన్ బీన్స్ చిక్కుడుకాయ కూర వేసుకొని రొట్టె వేసుకొని తినేయడమే మీకు నచ్చితే ఇదిగోండి రొట్టె నేను చెప్పాను కదా ఎంత క్రిస్పీగా వస్తుందని చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉండే జొన్న రొట్టె స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది మొత్తానికి ఇప్పుడు మన తినడమే తరువాయి చిక్కుడుగాయ దీంట్లోకి నేను తినేస్తా ఇలా తీసుకొని తినేయడమే అంతే మా నాన్న వచ్చి తినేయడం ఇంకా తర్వాయి నాకు తెలిసి మీకు నచ్చినట్టుంది నేను తిరగల్లో చేసిన జొన్న పిండి జొన్న పిండితో చేసిన జొన్న రొట్టె ఇంకా దానికి కూర మీకు నచ్చితే మీరు ఇలాగే చేసుకోండి తినండి ఆరోగ్యంగా ఉండండి.